ఎప్పుడైనా మనం చేసిన పనులు తిరిగి మనకే ఎదురవుతాయని చెప్పి ఒక సామెత అంటే మన కర్మ అంటాం కదా. ఈ రోజు విర్రవేగితే రేపొద్దున అదే పరిస్థితి నీకు వస్తుంది, కర్మ అనేది ఒకటి ఉంటుంది అంటాం కదా. ఇప్పుడు అది జగన్మోహన్ రెడ్డికి ఆ కర్మ అనేది ఏంటనేది జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు తెలిసి వస్తుంది. నాడు 151 సీట్లు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా విర్రవేగిపోయాడో మనందరం చేసు. ఆ చంద్రబాబు గారిని కనీసం ఆయన వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా 14 సంవత్సరాలు అప్పటికే ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్నాడు, కనీసం ఆ గౌరవం కూడా ఇవ్వకుండా ఏకవచనంతో మాట్లాడటమే కాకుండా కళ్ళు పెద్ద చేసి చూస్తే భయపడతామా? నేను డోర్లు తెలిస్తే నీ పార్టీలో మిగిలే వాళ్ళు అందరూ ఆల్రెడీ మా వాళ్ళు ఒక 5 మందిని పీకేయి, ప్రతిపక్ష హోదా కూడా ఉండదు, అక్కడ కూర్చోలేడని చెప్పి నాకు చెప్పారు. నేను ఇంకా ఎంతమంది నాకుతో టచ్లో ఉన్నారో చెప్పట్లేదు, సంతోషించని చెప్పి ఇష్టం వచ్చినట్టు విర్రవీగాడు జగన్మోహన్ రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏంటంటే అప్పుడు ఒక 5-6 మందిని లాక్కుంటే ప్రతిపక్ష హోదా ఉండదని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. సరే ఆ ప్రయత్నం చేశాడు కానీ అనుకున్నంత మందిని లాక్కోలా, కేవలం 4 మాత్రమే లాక్కోగలిగాడు, మిగిలిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి లాక్కోలేకపోయాడు. మద్దాలగిరి, కర్ణం బలరాము, వల్లభనేని వంశీ, ఇలా 3-4 లాక్కోగలిగాడు కానీ మిగతా వాళ్ళని లాక్కోలేకపోయాడు. సరే అంటే ఆయన ఉద్దేశం ఏంటి, ప్రతిపక్ష హోదాకి సరిపడగా సీట్లు లేకపోతే ఆ వ్యక్తికి ప్రతిపక్ష హోదా ఉండదు అనేది కదా జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. సరే దాని కాసేపు పక్కన పెడదాం. ఈ రోజు కర్మ ఎలా తిరిగి వచ్చింది ఒకసారి చూద్దాం. జగన్మోహన్ రెడ్డికి ఎన్ని సీట్లు వచ్చాయి? 11 సీట్లు వచ్చాయి. అంటే తెలుగుదేశం పార్టీ డోర్లు తెలవకుండానే, తెలుగుదేశం పార్టీ ఒక మాట చెప్పకుండానే అసలు జగన్మోహన్ రెడ్డికి పార్టీయే లేకుండా పోయింది, ప్రతిపక్ష హోదాయే లేకుండా పోయింది. ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేగా మిగిలిపోయాడు. వాస్తవానికి రాజ్యాంగాన్ని గౌరవించే ఏ వ్యక్తి అయినా సరే ప్రజా నిర్ణయాన్ని ఖచ్చితంగా గౌరవించాల. జగన్మోహన్ రెడ్డికి ప్రజల నిర్ణయాన్ని గౌరవించేంత ఇది లేదు. జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ప్రజలు అనేవాళ్ళు చీడపురుగులు లాంటి వాళ్ళు. ఆ రోజు 11 సీట్లతో ఓడించినప్పుడు జగన్మోహన్ రెడ్డి సగర్వంగా ఏం చెప్పాలంటే, మేము ప్రజా నిర్ణయాన్ని శిరసావహిస్తాం, ఖచ్చితంగా బలంగా ప్రజా సమస్యల మీద మేము పోరాటం కొనసాగిస్తామని చెప్పాలా. కానీ ప్రజా నిర్ణయాన్ని మేము శిరసావహిస్తున్నామనే మాట జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి ఆ రోజుకి కానీ ఈ రోజుకి కానీ రాలా. అక్క చెల్లెళ్ళు ఏమైపోయారు, అన్నదమ్ములు ఏమైపోయారు, నేను ఇచ్చిన పథకాలు ఏమైపోయినాయి అంటమే తప్ప, 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పాడిన పాటే ఓడిపోయాక కూడా పాడాడు తప్ప, ఏ రోజు కూడా ప్రజా నిర్ణయాన్ని మేము శిరసావహిస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పలా. సరే ఇప్పుడు ఏమైంది పరిస్థితి? జగన్మోహన్ రెడ్డి అయ్యన్న పాత్రుడు స్పీకర్ గారికి ఒక లేఖ రాశాడు. ఏమని? నాకు ప్రతిపక్ష హోదా కావాలా, లేకపోతే నేను అసెంబ్లీకి రాను. అసలు నువ్వు 2014లో నీకు ప్రతిపక్ష హోదా ఉంది కదా, 2019 వరకు, కానీ నువ్వు ఏ రోజైనా అసెంబ్లీకి వచ్చావా? నువ్వు పారిపోయావు కదా, నేను ఓదార్పు యాత్ర పేరుతో అసెంబ్లీ నుంచి పారిపోయావు కదా. నువ్వు ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు పోనీ అసెంబ్లీకి వచ్చావా? ఇప్పుడు రాకుండా తప్పించుకోవడం కోసం ఏంటి ప్రతిపక్ష హోదా రాదు ఎవరు అని తెలుసు తెలుసు కాబట్టి ఈయనంద మళ్ళీ తెలుగుదేశం పార్టీ మీద నెట్టాలనే ఉద్దేశంతో, అదిగో వాళ్ళు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నేను రాలేదు అని చెప్పడం కోసం ప్రతిపక్ష హోదా ఇవ్వాలని లేఖ రాశాడు. ఏ మొహం పెట్టుకుని నువ్వు లేఖ రాశావు? మళ్ళీ ఏమని రాశాడు? 10% సీట్లు రావాలి అనేది రాజ్యాంగంలో ఎక్కడా లేదు. సాధారణంగా అపోజిషన్లో ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్ళు ఎవరుంటే వాళ్ళకే ప్రతిపక్ష హోదా ఇచ్చేయాలి. ఇప్పుడు ఎక్కువ సీట్లు ఉంది నాకే, కూటమి కాకుండా ఎక్కువ సీట్లు ఉంది నాకే కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా రావాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అడిగాడు కదా. మరి ఇవ్వాలా వద్దా? ఎందుకు ఇవ్వాలి అసలు జగన్మోహన్ రెడ్డికి? నువ్వు అప్పుడు ప్రతిపక్ష హోదా రాజ్యాంగబద్ధంగా ప్రతిపక్ష హోదా వచ్చిన చంద్రబాబు గారినే బెదిరించావు. నేను కొనసాగి చేస్తే నీకు ప్రతిపక్ష హోదా ఉండదు, మూసుకుని అక్కడ కూర్చో అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు. మరి ఈ రోజు నీకెలా ప్రతిపక్ష హోదా ఇస్తారు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ డోర్లు తెలిస్తే, జనసేన బీజేపీ పార్టీలు డోర్లు తెలిస్తే నువ్వు బెదిరేడు తప్ప నీ పార్టీలో మిగిలేదాడు? వైసీపీ పార్టీలో గుండె మీద చేసుకుని చెప్పండి, 11 మంది నిలబడగలరా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే గతి లేదు కాబట్టి నిలబడతాడు, తప్పదు, వెళ్ళలేడు వేరే పార్టీలోకి. ఇక జగన్మోహన్ రెడ్డి అంతకంటే పోలేడు, వాళ్ళిద్దరూ తప్ప మిగిలిన అందరూ కూడా పార్టీ మారిపోయేవాళ్ళు. ఈవెన్ అవినాష్ రెడ్డి కూడా, ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి కూడా రేపు పార్టీ మారిపోతాడు, బీజేపీలోకి దూకడానికి సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే తన కేసుల నుంచి కాపాడుకోవడం కోసం, తన కేసుల నుంచి కాపాడుకోవడం కోసం ఎలాంటి గడ్డి అని తింటాడు. జగన్మోహన్ రెడ్డి బుద్ధిలే అవినాష్ రెడ్డికి వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి కేసులు కాపాడుకోవడానికి గడ్డి తినలేదా? అలాగే అవినాష్ రెడ్డి కూడా గడ్డి తింటాడు, అందులో తప్పులేదు. రోజు ప్రతిపక్ష హోదా కావాలని సిగ్గు సేరం లేకుండా జగన్మోహన్ రెడ్డి లేఖ రాయటం. ఇప్పుడు అంట రాజ్యాంగాన్ని చూడకూడదంట, ఇప్పుడు సాంప్రదాయాలు విలువలు చిత్తశుద్ధి అంట, సాంప్రదాయాన్ని శుద్ధపోసిన అని చెప్పి నువ్వు మాట్లాడావు కదా అప్పుడు. నువ్వు అసెంబ్లీలో చంద్రబాబు గారిని ఏం మాట్లాడావు? నీకు ప్రతిపక్ష హోదా ఉండదు, నేను కొనసాగి చేస్తేనని అన్నావా లేదా? అంటే నీ ఉద్దేశం ఏంటి? ఆ రోజు నీ సీటు పీకేస్తే ప్రతిపక్ష హోదా ఉండదని. మరి ఈ రోజు ప్రజలే ఇవ్వలేదు కదా, నువ్వు పీకడం సంగతి దేవుడు ఎరువు. ఈ రోజు ప్రజలే నీకు ఇవ్వరా, ప్రజలే చీకొట్టి అసలు ప్రతిపక్ష హోదాకు జగన్మోహన్ రెడ్డి అనర్హుడు, 10 సీట్లు కూడా వృధా అనుకుని దీన్ని చీకొట్టిన తర్వాత వాళ్ళు ఎలా ప్రతిపక్ష హోదా ఇస్తారు? గతంలో జగన్మోహన్ రెడ్డికి చరిత్ర తెలియదేమో, గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పి 2014లోనో 2019లోనో ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పి కోర్టుకి వెళ్ళింది. బహుశా మేబీ 2014లో అనుకుంటా, అంటే సరిపడా జనం లేకపోయినా ఇలా సాంప్రదాయం ప్రకారం ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వెళ్తే సుప్రీంకోర్టు కొట్టేసింది.
10% ఉంటేనే ప్రతిపక్షం కదా, ఇందులో సాంప్రదాయాలు చిత్తశుద్ధి ఏమి ఉండవు. అలా ఉంటేనే మీకు హోదా దక్కు, దాడులు ఇవ్వటం ఏంటి, అలా ఇవ్వటం కుదరదు, రాజ్యాంగం ప్రకారం కుదరదు. వేరొక వ్యక్తి ప్రతిపక్షం అది ఇవ్వడం కుదరదు. జగన్మోహన్ రెడ్డికి సిగ్గు ఏంటంటే, ఆంధ్ర ఎమ్మెల్యేలాగా నా కారు గేటు బయట దిగి లోనికి వెళ్ళాలేమో, ఆంధ్ర ఎమ్మెల్యేలాగా రెండు గన్నమేళం పడేస్తారేమో, ఆంధ్ర ఎమ్మెల్యేలాగానే నన్ను ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అంటారేమో, అది జగన్మోహన్ రెడ్డి భయం. అందుకనే ప్రతిపక్ష హోదా కావాలని సిగ్గు శరం లేకుండా ఆ రోజు నేను పీకేస్తానని బెదిరించిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రెండు చేతులు జోడించి అటు చంద్రబాబు గారికి, డయాన పోతుడు గారికి రెండు చేతులు జోడించి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని సిగ్గు లేకుండా అడుక్కునే పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయికి దిగజారిపోయాడంటే, Y0 175 అని ఆ రోజు అన్నాడు, నా వెంట్రుకు కూడా పీకలేరు అన్నాడు, నేను కొనసాగి చేస్తే నీ పార్టీయే ఉండదు అన్నాడు, 30 ఏళ్ల పాటు నన్ను టచ్ చేసే మగాడే లేడు అన్నాడు, ఈరోజు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి రెండు చేతులు వేడుకునే ముక్కి. అసలు అసెంబ్లీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లోనే నీ కాన్వాయ్కి అనుమతి లేకపోతే చంద్రబాబు గారి పెద్ద మనసుతో పోనే ఏడ్చాడు నిన్నటిదాకా ఎలాగో ఏడ్చాడు కదా, ఇప్పుడు గేటు బయట దింపితే గుక్కబట్టి ఏడుతాడు పోనేమంటే నీ కాన్వాయ్ అసెంబ్లీ హాల్లోకి వచ్చింది. అలాగే నీ ప్రమాణ స్వీకారం అనేది ఎప్పుడో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎక్కడో 175 మందిలో ఎక్కడో జరగాల్సిన నీ ప్రమాణ స్వీకారాన్ని మంత్రులు రాజ్యాంగబద్ధంగా మంత్రులైనటువంటి ఆ ప్రమాణ స్వీకారం అయిన వెంటనే నీ ప్రమాణ స్వీకారం పెట్టారు. వాస్తవానికి అది ప్రతిపక్ష పార్టీ నేత హోదా ఉంటే అప్పుడు నీకు ప్రమాణ స్వీకారానికి అవకాశం ఇస్తారు ముందు వరుసలో, కానీ నీకు లేదు కదా. అది కూడా అడుక్కుంటే మా కారులు లోనికి వెళ్ళినండి అని అడుక్కుంటే కారు లోనికి వెళ్ళనిచ్చారు, అలాగే ప్రమాణ స్వీకారం ముందు చేయించండి అని అడుక్కుంటే ముందు చేయించారు. ఈ రెండు అడుక్కుంటే చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడు కాబట్టి ఇప్పుడు ప్రతిపక్ష హోదా అడుక్కుంటున్నాడు. ఇక జగన్మోహన్ రెడ్డి అంటే చివరికి వెంట్రుక బేకలేర్ అనే దగ్గర నుంచి Y0 175 దగ్గర నుంచి ఇప్పుడు అడుక్కునే స్థాయికి జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడు. జగన్మోహన్ రెడ్డి పార్టీ దిగజారిపోయింది. ప్రతిపక్ష హోదా కూడా లేకపోయేటప్పటికి జగన్మోహన్ రెడ్డి అసలు ఆంధ్రప్రదేశ్లో ఉండలేక పులివెందులు పారిపోయాడు. పులివెందుల్లో ఉండలేక హైదరాబాద్ వెళ్దామంటే అక్కడ కూడా తలనొప్పి ఎందుకని చెప్పి బెంగళూరు పారిపోయాడు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రతిపక్ష హోదా లేకపోతే కనీసం అడుగు కూడా పెట్టలేడు. కానీ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇచ్చినా అసెంబ్లీకి రాడు, మాట్లాడలేడు. మొన్న ఏమన్నాడు వాళ్ళ నేతలతో, అసెంబ్లీలో ఏదో సాధిస్తామనే నమ్మకం నాకు. అసలు నువ్వు వచ్చి మాట్లాడితే కదా, నువ్వు ప్రజా సమస్యల మీద మాట్లాడితే కదా, నువ్వు మాట్లాడితే కదా వాళ్ళు నీకు అవకాశం ఇచ్చారో లేదో. అయితే ఒకటి మాత్రం చెప్పారు, గతంలో జగన్మోహన్ రెడ్డి లాగా సభ్యుల్ని అవహేళన చేయటం, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడటం, సభా సాంప్రదాయాలకు విరుద్ధంగా బూతులు మాట్లాడటం లాంటివి ఈ అసెంబ్లీలో ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు. ప్రతి సభ్యుడికి అసెంబ్లీలో గౌరవం దక్కాలి. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, లేదా పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, అందరినీ సమానంగా చూడాలి హాల్లో అని చంద్రబాబు గారు స్పీకర్ గారికి ఒక వినతి చేశారు. స్పీకర్ గారు కూడా అందరికీ నేను సమ ప్రాధాన్యత ఇస్తానని చాలా స్పష్టంగా చెప్పారు. కానీ అప్పట్లో తమ్మినేని సీతారాం మాజీ స్పీకర్ ఎలా మాట్లాడాడు, ఏం వచ్చినట్టు మాట్లాడాడు, యూజ్లెస్ ఫెలో కూర్చో, ఇదే మాట్లాడేది స్పీకర్ మాట్లాడే మాట, చంద్రబాబు గారిని పట్టుకుని యూజ్లెస్ ఫెలో అంటాడా, ఏమైపోయాడు ఈరోజు, అడ్రస్ లేకుండా పోయాడు, కనీసం మీడియా కంటూ కూడా పడలేని పరిస్థితి, ఎగిరెగిరి పడ్డారు, ఏమైంది ఈరోజు అతపాతాళ్ళని పడిపోయారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆఖరికి అడుక్కునే స్థాయికి దిగజారిపోయాడు అనడానికి నిన్న రాసినటువంటి లేఖే ఒక ఉదాహరణ.